आम आदमी पार्टी जिला को कन्वीनर कोडूरि वेंकटेश्वर राव आध्वर्यंलो प्रकाशं जिला कोमरोल्लोनी ओक प्रैवेट गदिलो आम आदमी पार्टी मंडल कन्वीनर कार्यवर्ग सभ्युल एन्निक समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు వక్తలు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేయటం శుభ పరిణామమని ప్రజలు నూతన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని ఈ సమయంలో ఈ పార్టీని ఏర్పరచడానికి కృషి చేసిన కోడూరు వెంకటేశ్వరరావును అభినందించారు। అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు। మండల ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా విశ్రాంత ఉత్తమ ఉపాధ్యాయుడు బొర్గుల వెంకటేశ్వర్లను కో కన్వీనర్లుగా ఏడుకొండలు మరియు డాక్టర్ కాజబలిని ఎన్నుకున్నారు। ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కో కన్వీనర్ కోడూరు వెంకట వారికి పార్టీ కండువా మరియు టోపీని పెట్టి అభినందించారు। గిద్దలూరు నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందడం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని ఆయన కోరారు। ప్రకాశం జిల్లా కుమరల్ మండలంలో కుమరల్ మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది। ఈ సందర్భంగా గౌరవ ఉత్తమ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులుగా రిటైర్ అయినటువంటి బూర్గుల వెంకటేశ్వర సార్ని కుమరల్ మండల కన్వీనర్గా అట్లాగే కో కన్వీనర్స్గా ఎస్ ఏడుగొండల గారిని అట్లాగే ఆ ప్రముఖ ఆర్ఎంపి డాక్టర్ కాజావల్ గారిని అట్లాగే ఇతర కార్యవర్గ సభ్యులుగా పోలేపల్లి పెదరంగయ్య గారు అట్లాగే గుర్రం ఇన్నయ్య గారు అట్లాగే మహిళా కన్వీనర్గా ఏనమ్మ గారిని మొత్తం 6 మంది తోటి మండల కన్వీనింగ్ కమిటీ ఎన్నిక జరిగింది। వారందరికీ కూడా జిల్లా కమిటీ తరపున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। కొమరల్ మండల ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించండి, ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి। ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ। ఆమ్ ఆద్మీ పార్టీకిన మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల నిధుల్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరుస్తూ ప్రతి ఒక్క రూపాయి ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని పనిచేస్తామని ఆ రకంగా మండల ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలకి ఆమ్ ఆద్మీ పార్టీ అభివృద్ధికి అట్లాగే ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి నియోజకవర్గ ప్రజలు మండల ప్రజలు అందరూ కూడా ఒకసారి మాకు రాబోయే రోజులు అవకాశం ఇవ్వాలని